కృష్ణతత్వం ఆచరణీయమని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం కురవ వీధిలో యాదవ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెంచులబాబు యాదవ్ పాల్గొని స్వామివారికి విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదవ కులదైవమైన కృష్ణ భగవానుని జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జగద్గురువు శ్రీకృష్ణుని పుట్టినరోజు హిందువులందరికీ అతి ప్రాముఖ్యమైన రోజు అని తెలిపారు. శ్రీకృష్ణుడు ఏ ఒక్క కులానికి మతానికి కాదని, అందరికీ దేవుడని కొనియాడారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆశీస్సులతో యాదవ కులం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కటారి గోపాలకృష్ణ యాదవ్, సింగాల నాగేశ్వరరావు యాదవ్, ఉదయగిరి సీతారామపురం మండల కన్వీనర్లు బయ్యన్న ప్రభాకర్రాజు, సర్పంచ్ భాగ్యకుమారి రవి తదితరులు పాల్గొన్నారు. సీతారాం మండలం యాదవ యూత్తోళ్ళు ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యూత్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడిని ఒక జన్మదిన వేడుకలను, కృష్ణాష్టమి వేడుకలను పవిత్రంగా గత 2 రోజుల నుంచి ఎంతో కోలాహలంగా ఈ సీతారాంపురం గ్రామంలో నిర్వహించారు. నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులందరినీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ యాదవ యువత కృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తూ ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈరోజు కృష్ణాష్టమి అనేది శ్రీకృష్ణుడు ఏ ఒక్క కులానికో మతానికో కాదు, అందరికీ కూడా ఆయన మహాదేవుడు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఈ మండలంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన ఆశీస్సులతో యాదవ యువతగా ముందుకు పోవాలని చెప్పి తెలుసుకుంటున్నా. మన ఆహ్వానాన్ని మరించి ఇక్కడ వచ్చేటువంటి సర్పంచ్ అయినటువంటి భగ్యమ్మ గారికి, మన ఉదయ మండలకర్ని బయన గారు, మాజీ మండలకర్ని బజ్జ గారు, రాజా గారు, అలాగే కార్యనిర్వాహకులు మధు యాదవ్ గారు, అలాగే మధు గారు, ఇతర సురేష్ గారు, ప్రభాకర్ గారు, కాశీ గారు, అంకయ్య గారు, అందరు కూడా మన సుపరిచితులు. మా తండ్రి హయాం నుంచి కూడా సీతారామపురంలో ఈ ప్రాంతంలో వచ్చిన రంగయ్య గారు, అందరు కూడా మా తండ్రి గారు కూడా ఆ రోజుల్లో పండగ నుంచి అందరూ కూడా ఆహ్వానించి ఎంతో చేస్తుండేవాళ్ళు. మీ యొక్క ఆహ్వానానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు యాదవ యువత అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. మీరు మిగతా రంగాల్లో కూడా పాల్గొని ఒక అన్ని వర్గాలకు కూడా మీరు ఆదర్శంగా యాదవ యువత ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు మనకందరికీ ఎల్లవేళ ఉండాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఆయన ఆశీస్సులు భగవాన్ ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.